గత సంవత్సరం అయిపోయింది అనుకుంటాం సమంత ఇష్యూ మాట్లాడుకొని అప్పటినుంచి ఇప్పటికీ ఫలదపాలుగా జరుగుతూనే ఉంది వాళ్ళ డివైస్ ఏంటి కథ కర్కనం అనేది సో ఈ కోవల మనం సీజ రెండో పెళ్లి విడాకులు అనుకున్నాం మూడో పెళ్లి గురించి మాట్లాడ పలా ఆయన ఆయనతో పలానా ఆయనతో పలానా అయిపోయింది కానీ సమంత టాపిక్ మాత్రాన్ని పులి స్టాప్ పడతలేదు సో సమంత రెండో పెళ్ళి సమంత రెండో పెళ్లి ఫలానా వాళ్ళు ఇంట్లో వాళ్ళు చూసారు వాళ్ళ క్లాస్ పెట్టి ఈసారి క్రిస్టియన్నే ఇంక్లూడింగ్ క్యాస్ట్ కూడా ఈసారి అదే మతం కూడా ఈసారి మళ్ళీ యాడ్ చేయడం జరిగింది సో క్రిస్టియన్ని చేసుకోబోతుంది ప్రస్తుతానికి ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది ఏంటిది ఇది మీడియా సృష్టిస్తుందని ఎందుకు అనుకోకూడదు మనం మీడియా కూడా సృష్టిస్తుందేమో ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఇంకొకళ్ళ గురించి ఇంకొకళ్ళ గురించి మాట్లాడుకోవాలి అంటే సీజా గురించి మాట్లాడి మాట్లాడి సోస్ వచ్చింది వాళ్ళు ఏమీ చెప్పలేదు ఏమీ చెప్పలేదు ఏమీ చెప్పలేదు దానిలో పైగా జ్యోతిష్కులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఆయన నవంబర్ లో ఆయన వేస్తాడన్నారు ఆయన నవంబర్లో ఓటాలేస్తాడు అనే సంగతి జ్యోతిష్కులు చెప్పక్కర్లా ఒక లాయర్ కూడా చెప్పగలడు ఒక తండ్రి ఆ ఆస్తిని ఆయన అసలు ఎవరికీ ఇవ్వకోకుండా కుక్కకో అక్కకో పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ముగ్గురు పిల్లలకి పంచి ఇచ్చుకోవచ్చు అది ఇది కాదనుకుంటే ఒకరికే ఇచ్చుకున్న చేయగలిగింది ఏమీ లేదు ఎందుకంటే ఆయన స్వార్థితం దాని మీద పూర్తి హక్కులు ఉంటాయి అందుకని ఏంటంటే ఇదంతా మనం ప్రపంచానికి ఏమీ తెలియదు మనం మాత్రమే ఏదో అందరికి అవగాహన ఇచ్చేస్తున్నాము అని చెప్పి మాట్లాడుకుంటానికి పనికొచ్చే మాటలు ఒకటి రెండోది ఏంటి అంటే సెలబ్రిటీలు అంటే ఎక్కడో మనకి ఒక భావం కావచ్చు ఒక రకమైన ఏదో తెలుసుకోవాలి అనేది బాగా క్యూరియాసిటీ క్యూరియాసిటీనే అది ఇవన్నీ కలగలిసి ఎవరు హాట్ టాపిక్గా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు సమంత ప్రతిరోజు వార్తల్లో ఉంటుంది ఆమె డ్రెస్సింగ్ వల్ల కావచ్చు ఆమె ఎంచుకుంటున్న పాత్రల వల్ల కావచ్చు ఆమె సోషల్ మీడియాని వాడటం వల్ల కావచ్చు లేకపోతే నాగచైతన్య ఏమి మాట్లాడకపోవటం కావచ్చు ఏదైనా కానీ మొత్తానికి నాగార్జున బిగ్ బాస్లో ఉండటం కావచ్చు ఏదైనా కానీ ఆ ఫ్యామిలీ ఎప్పుడూ లైమ్ లైట్లో ఉంటుంది ఈ లైమ్ లైట్లో ఉండటం వల్ల మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అసలు మనకు తెలియదు ఇప్పుడు ఆమెకు నిజంగా ఆరోగ్యం బాగుందా బాగలేదా ఒకప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చింది దాని నుంచి బయటపడింది దాని గురించి ఆమె ఓపెన్గా చెప్పింది నాకు ఆ వ్యాధి వచ్చిన తర్వాతనే నా ఆరోగ్య పరిస్థితి అలా ఉన్న తర్వాతనే నాకు జీవితం విలువ ఏంటో తెలిసి వచ్చింది నేను అంచుల దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను నాకు అందుకే చాలా విలువ జీవితం అంటే అని చెప్పి చెప్పింది అది వాస్తవం మళ్ళీ ఇప్పుడు కూడా అలా ఏమైనా చెప్తుందేమో చూద్దాం అసలు ఆమె ఇప్పుడు ఎవరిని పెళ్ళి చేసుకున్నా ఇంకొక స్త్రీని పెళ్ళి చేసుకున్నా మనం ఆక్షేపించడానికి లేదు చట్టం కూడా ఒప్పుకుంటుంది ఇప్పుడు స్వలింగ సంపర్కం స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవచ్చు అంటుంది అలాంటప్పుడు ఆమె ఇంకొక పురుషుడిని పెళ్ళి చేసుకుంటే ఏంటి ఏ మతం వాళ్ళని చేసుకుంటే మనకెందుకు కాకపోతే మనకి కొంత జ్ఞానం ఉన్నవాళ్ళు కొన్ని రకాల అజ్ఞానంగాను అజ్ఞానులు ఇంకొంత అజ్ఞానంలోనూ బతుకుతా ఈ సోషల్ మీడియాలో వచ్చేదే నిజమనో అబద్ధమనో అనుకుని కాలక్షేపం చేస్తున్నారు తప్పితే ఏమండి సమంత ఎవరిని పెళ్ళి చేసుకుంటే ఏమవుతుందో చెప్పండి ఇవాళ మన దేశంలో ఉన్న సమస్యలకి ఏదన్నా ఒక సమస్య తీరుతుంది అంటే సమంత పెళ్ళి చేసుకున్నా ఆగిపోయినా ఒక అర్థం ఉంది నా ఉద్దేశంలో అన్నీ ఒక పని గురించో ఒక ఫలితం గురించో నేనా మీరు మాట్లాడేది అనొచ్చు నా ఉద్దేశము అంతా అదే అని కాదు ఇప్పుడు వినోదమైన విహారమైనా ఏదైనా సరే అది మన లిమిట్లో ఉండాలి అది మనకు నష్టం చేసేది కాదు కృష్ణరాజు మరణించిన తర్వాత ప్రభాసు అనుష్కని పెళ్ళి చేసుకుంటున్నాడా చేసుకోబోతున్నాడా ప్రభాస్ వాళ్ళ మదరు ఇద్దరు కలిసి కృష్ణన్ రాజు భౌతిక గాయానికి నివాళులు అర్పించడానికి వచ్చారు అంటే ఖచ్చితంగా చేసుకోబోతున్నాడు కానీ కృష్ణన్ రాజుకు మాత్రం పాపం ఆ కోరిక తీరలేదు ఇదేనండి ఇప్పుడు అంటే ఆసక్తిని కూడా అంటే తప్పు మనము మీడియాని పట్టలేము కానీ ఆసక్తిని గమనించుకొని చూస్తున్నారు అనేసి ఆ చిన్న అప్ చేసి పెడితే అక్కడి వరకు ఆ పిక్ని అప్ చేసి పెడితే ఏంటో మరి అది వీళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉండదు కానీ వాళ్ళ జీవితాల పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఎంత వైరల్ అయినాయి అవి అవును ఈ మధ్య కాలంలో మనం చూసుకున్న నరేష్ది కానుంచి చూసుకుంటే నరేష్ మూడో పెళ్ళో నాలుగో పెళ్ళో నరేష్ది తర్వాత మొన్న రీసెంట్లీగా వచ్చింది మంచు మనోజ్ అండ్ సో ఆ కొడుకున్న అదే మౌనిక కొడుకున్నాడు సో ఇట్లయితే నీకు ఆస్తులో చిల్లిగా అవినో చేసుకోవాలనుకుంటే ఆస్తుల పంపకాలు తేడాలు ఇవన్నీ వచ్చినాయి అనేసి ఆల్రెడీ అదొక ఇష్యూ దాని తర్వాత మళ్ళీ మధ్యలో అటు ఇటుగా వచ్చిపోతూ చిరంజీవి వాటాల పంపకాలు సో ఇదంతా ఇది జరుగుతుంది ఆల్రెడీ చిరంజీవి ఉపాసన విషయంలో మీకెందుకు అనేది ఆమె సద్గురు దగ్గర ఆమె ప్రస్తావించడం పిల్లల విషయం వ్యక్తిగతం అనేది ఇవన్నీ చూసుకుంటే కానీ వాళ్ళు వచ్చి ఎక్కడ ఒక క్లారిటీ అయితే మీడియా ముందుకు జరగట్లే కానీ ఎవరికి వాళ్ళకైతే ఒక క్యూరియాసిటీకి అయితే వాటిలో క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది అవును అదేనండి సె మనకేంటంటే సెలబ్రిటీలు గురించి అంటే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఈ మాట సెలబ్రిటీలు జీవితంలో జరగందేదో మన జీవితంలో జరగందేదో సెలబ్రిటీల్లోనే జరుగుతుంది వాళ్ళు ఏదో ఎక్కడో పైనుంచి దిగొచ్చారు ఊడిపడ్డారు ఇట్లా మనం ఏదో అనుకుంటూ ఉంటాం కానీ సెలబ్రిటీలుకి మనకి ఆ హోదా తప్పితే వేరేగా వాళ్ళు మనుషులు మనము మనుషులువే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మనము పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం మనం ఒక ఉద్యోగం చేసుకుంటాం అంటే ఇక్కడ డిసైడ్ ఉంటుంది ఇప్పుడు సెమెంట్ అనేది రెండో పెళ్ళి చేసుకుంటే ఇక ఇక్కడ అభిమానులకు హాట్ ఒక వాళ్ళ హార్ట్ బద్దలైపోతుంది మన రేణుదేశాయ్ లో చూడలేదా దేశాయ విషయం వేరండి సమంత విషయం వేరు ఎవ్వరూ బాధపడరు సమంత పెళ్ళి చేసుకుంటే ఈవెన్ నాగచైతన్య బాధపడతాడు అని కూడా అనుకోకర్లా అసలు రేణుదాసే పెళ్లి చేసుకుంటే పవన్ కళ్యాణ్ బాధపడతాడు అనేది కాదు ఇక్కడ ఆ పిచ్చి అభిమానులు ఉన్నారు చూడండి అమాయకులైన అభిమానులు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు ఒక చోట అభిమానం ఉంది అంటే ఉచిత నిశ్చితాలు మర్చిపోతాం ఇప్పుడు ఇదే అభిమానులు పవన్ కళ్యాణ్ రెండో పెళ్లి చేసుకుంటే ఎందుకు మాట్లాడలేదు మరి అప్పుడు కూడా మాట్లాడాలి కదా ఒకవేళ ఆయన ఇంకో పెళ్లి చేసుకోకుండా అలాగే మిగిలిపోయి ఉండి రేణుదేశ ఇంకో పెళ్లికి సిద్ధపడితే ఏమన్నా వీళ్ళు మాట్లాడారు అనుకుంటే ఏదో ఒక కొద్దో గొప్పో అసలు ఆమె జీవితం గురించి మీకు మాట్లాడే హక్కు లేదు మొదటి మాట కానీ హక్కు ఉంది అని మీరు ఫీల్ అయితే కూడా దానికి ఒక లాజిక్ ఉంటుంది కానీ ఆయన పెళ్లి మీద పెళ్లి చేసుకుంటే ఆయన ఉంటే మీ ఏమి పెళ్ళి చేసుకుంటే వీళ్ళకి ఎందుకు చెప్పండి అవసరమా అభిమానానికి కూడా కొన్ని హద్దులు సరిహద్దులు ఉంటాయి అవన్నీ వదిలేసేసి మనం మాట్లాడటం ఇప్పుడు ఈ ఈ సోకాళ్ళ అభిమానులు అనుకునే వాళ్ళకు కూడా వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉండవా వాళ్ళ జీవితాల్లో జరగవా ఇట్లాంటివి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా జరగవా ఇవాళ రెండో పెళ్లి అనేది సర్వసాధారణమైపోయింది భర్త చనిపోయినా చనిపోకపోయినా విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్ళి చేసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం అది ఇది హక్కు కాదనడానికి ఎవరు లేరు ఇక్కడ అదే మీరు మాట్లాడాలనుకుంటే మన సమాజంలో ఒక భార్య ఉండగా ఆ భార్యను వేధిస్తూ ఇంకొకరితో సహజీవనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు మీకు ఏదైనా హక్కు అధికారం ఉంది అనుకుంటే వాళ్ళతో మీకు ఏమైనా చుట్టరికమో లేకపోతే స్నేహమో ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడండి అది డైరెక్ట్గా ఏంటి నువ్వు ఇంత బాధ్యత మర్చిపోయావు ఏంటిది అని మాట్లాడదాం అది ఒక పద్ధతి అంతేగాని మనకేం హక్కు ఉందండి అసలు అభిమానులకు కావచ్చు మీకు కావచ్చు నాకు కావచ్చు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగితే మనకెందుకు ఇవాళ అసలు మనకి అవసరమైంది ఏంటి సమాజానికి అవసరమైంది ఏంటి రేపటి తరానికి అవసరమైంది ఏంటి ఇది మర్చిపోయి మనము ఈ పేర్లు మార్చటాలు కావచ్చు లేకపోతే నెగిటివ్ పబ్లిసిటీని తీసుకోవటం కావచ్చు లేకపోతే ఏది